మన దేశం కోసం మీ కోసం కొట్టుకుంటా తప్ప ఏ పని చేసినా ఒక పుస్తకం చదివినా ఒక వాక్యం రాసుకున్నా మన సమాజం కోసం మన దేశం కోసం ఉంటది కాబట్టి సినిమాల్లో నేను 3 సంవత్సరాలు నేను చేయలేదంటే నాకు అసలు అనిపించలేదు నా కాలం అనిపించలేదు అలాగే నేను ఇందాక మీరు ఇంటుంటనే విన్నాను సినిమా పరిశ్రమకి వచ్చి నేను 24 సంవత్సరాలు అయ్యిందంటే కూడా నాకు తెలియట్లేదు నాకు పని చేసుకుంటే వెళ్ళిపోయాను నాకు తెలియదు ఇందాక ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటే దిల్రాజ్ గారు దిల్రాజ్ గారు లాంటి వ్యక్తితోటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నతమైన స్థానానికి వెళ్ళి చాలా అద్భుతమైన విజయాలు సాధించి అలాంటి నిర్మాత నాతో సినిమా చేయడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎప్పుడు నేను కలలు గనే వాళ్ళని చాలా ఇష్టపడతాను నేను ఏదైనా సరే కల కనాలి ఇది నేను సాధిస్తాను ఈ స్థాయికి వెళ్తాను అది శేషేంద్ర గారు చెప్పినట్టుగా కలలు కను కలలు కను కలలు కను నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న పాదాలని ఖండించే వరకు కలలు కను అలా ఎన్నో కలలు కన్నారాయన నేను తొలి ప్రేమ నా స్నేహితుడు ఆనంద్ సాయిని యాదాద్రి ఆర్కిటెక్ట్ ప్రతిష్టాత్మకమైన మన తెలంగాణలో యాదాద్రి ఆర్కిటెక్ట్గా రూపు ఆయన ఆధ్వర్యం రూపుదిద్దుకున్న యాదాద్రి టెంపుల్ ఆర్కిటెక్ట్ నా స్నేహితుడు ఆనంద్ సాయిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తాను అంటే తొలి ప్రేమ మేము తన ఆర్ట్ డైరెక్టర్ చేసేటప్పుడు దిల్రాజ్ గారు ఆ సినిమా అప్పుడు నిర్మాత జీవీజీరాజ్ గారు పట్టుకొచ్చి ఈయన అంటే సినిమా ఏమీ అవ్వలే అంటే స్టార్ట్ అవ్వలేదు ఒక పోస్టర్ చూసి ఆయన నేను ఈ సినిమా కొంటానంటే నాకు ఆశ్చర్యం ఎవరు ఇచ్చారండి సినిమా స్టార్ట్ చేయకముందు ఎవరు కొంటారంటే నా రాజుగారిని ఉంటారు ఆయన ఇచ్చి కొంటారంటే నాకు అనిపించింది ఆయనకు ఒక సెన్స్ ఉంది ఆయనకి హార్ట్ సెన్స్ అంటారు అంటే విజయం ఎక్కడ ఉందో సెన్స్ చేయగల వ్యక్తి ఆయన అంటే అంత ప్యాషన్ ఎలా ఉంటుంది అంటే అంత సినిమా మీద వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు కలుస్తున్నారు వాళ్ళ ప్యాషన్ ఎంత ఎంత కష్టపడగలరు ఇలాంటివన్నీ ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అర్థం చేసుకొని మాకు ఆ రోజు నుంచి అండగా నిలబడ్డ వ్యక్తి ఎన్నో సమయం నా సినిమాలన్నీ దాదాపు ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసి సినిమా చేయకూడదు అనుకోలేదు చేయాలనుకోలేదు ఎప్పుడు మా ఇద్దరికి కలయిక ఎప్పుడు జరగలేదు కానీ ఈ రకంగా వకీల్ సాబ్ ద్వారా జరగటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆయన లాంటి ఒక అద్భుతమైన నిర్మాతను ఇంకా ముందుగానే చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది కానీ మన మనస్ఫూర్తిగా చెప్తాం మనస్ఫూర్తిగా కాకపోతే నాకు సినిమాల కోసం నేను కథలు అడగలేను నా కోసం సినిమాలు చేయండి ఆలోచించండి నేను ఎవరిని అడగలేను యాచించలేను అది నా దురదృష్టం అడగలేను అలాగే ఇందాక వేణు శ్రీరామ్ గారు మాట్లాడుతూ నేను ఒక టైలర్ కొడుకుని నాకు అదృష్టం వచ్చిందని నాకు ఒకటే అనిపించింది తను ఏంటంటే ఒకటే మాట అనిపించింది నా తండ్రి ఒక కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని ప్రారంభించిన అలాంటి స్థాయి నుంచి వచ్చిన మేము ఏ వృత్తి ఎక్కువ కాదు ఏ వృత్తి తక్కువ కాదు అని సమానం డిగ్నిటీ ఆఫ్ లేబర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గౌరవించే వ్యక్తిని కానీ నాకు చిన్న స్థాయి నుంచి వచ్చే వ్యక్తులు పైకి ఎదుగుతుంటే ఈ రోజున వేణు శ్రీరామ్ గారు తెలంగాణలోని వరంగల్ నుంచి క్షమించాలి కరీంనగర్ నుంచి అక్కడ చదువుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తూ ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు ఆయనకి టీచర్గా ఉండి ఇలాంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చి సినిమా చేయటం అంటే ఆ అవకాశం నేను ఇచ్చేది కాదు ఎవరిచ్చేది కాదు స్వశక్తితోటి తను సంపాదించుకుంది ఈరోజు నీ స్థానం ఎవరిచ్చేది కాదు వారి తల్లిదండ్రుల కష్టం వారి పుణ్యం వారి కుటుంబ సభ్యుల శ్రమ తోడ్పాటు ఆయన మేధాశక్తి ఆయన మేధస్సు ఇలాంటి అవకాశాలు తీసుకొస్తే తప్ప ఎవరు ఒక పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఇంకొకళ్ళు ఎవరిస్తున్న వచ్చేది కాదు స్వశక్తితో సంపాదించుకుంది ఈ రోజున ఇలాంటి ఒక చక్కని దర్శకుడి దగ్గర నేను చెప్తున్నాను మీకు ఈ రోజున ఇలాంటి చక్కని దర్శకుడి దగ్గర నాకు నటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను మనస్ఫూర్తిగా
అలాగే ఈ సినిమా చేయడానికి నేను ఎప్పుడు సినిమాలు చేయకూడదు అనుకోలేదు, నేను యాక్టరే కావాలనుకోలేదు. నేను సభలో కూడా చెప్పాను, నేను ఇప్పుడు నటుడు అవ్వాలనుకోలేదు. ఏదో నా పాటికి ఏదో ఒక చిన్న, నేను త్రివిక్రమ్ గారికి నేను ఒక మాట చెప్తా ఉంటాను, నేను చాలా చిన్న జీవితం గడపాలనుకునేవాడిని. నన్ను ఎవరు గుర్తించకుండా ఒక చిన్న పర్ణశాలలో కూర్చొని ఒక జీవితం, ఒక చిన్నపాటి ఒక దిగువ మధ్య తరగతి జీవితం గడపాలి అని అనుకుని ఆశించేవాడిని. అది తప్ప నాకు అన్ని తీరినే, అదొక్కటి నేను కోరుకునేది నా జీవితం జరగదు. నన్ను ఎవరు గుర్తించకూడదు, నన్ను ఎవరు చూడకూడదు అనుకుంటే అది తప్ప అన్నీ జరిగింది. త్రివిక్రమ్ గారు అన్నారు, ఈ జన్మకి ఇది మర్చిపోను, మీకు చిన్న జీవితం రాదు మర్చిపోను అని. సో ఇప్పుడు సెటిల్ అవ్వాల్సి వచ్చింది. అంటే నాకు నటుడు అవ్వాలని కూడా నేను అనుకోలే. కాకపోతే నేను ఏం కోరుకుంటానంటే సీఎం కూడా సీఎం జరగాల అబ్బా, మనం కోరుకుంటే వచ్చేది కదా. నీ గుండెల్లో స్థానం సంపాదిస్తా నేను నేను కలగన్నానా, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సమాజం కోసం దేశం కోసం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, అది ఉన్నతమైన స్థానం ఇచ్చిన సంతోషం. నీ గుండెల్లో మించిన ఉన్నతమైన స్థానం నాకు ఏది ఎక్కువగా, దేని ముందు నీ గుండెల్లో ఉన్న ఉన్నత స్థానం అంటే మించింది ఏది లేదు. అంతే, దాంతోపాటు ఇదే వస్తే చూద్దాం అంతే తప్ప, నేను దానికోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు. ఏమి ఆశించకుండా నేను సమాజం కోసం పనిచేసే వ్యక్తిని, సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తిని. సినిమాని కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. నిన్న తిరుపతి మీటింగ్లో ఏదో మాట్లాడుతూ అక్కడ నేను ఒక బాలాజీ కాలనీలో అని చెప్పి అక్కడ నేను యోగాభ్యాసం చేసేవాడిని. రామ్లాల్ ప్రభుజీ అని చెప్పి దత్తాత్రేయుడి 12వ అవతారం అయిన రామ్లాల్ ప్రభుజీ గారి పరంపరలో వచ్చిన నృసింహ సరస్వతి గారి ఆ యోగ పరంపరలో నేను శక్తిపాతం ద్వారా నేను ఆ యోగాభ్యాసం చేస్తూ ఉంటే, ఆ టైంలో నాకున్న కోరిక ఏంటంటే ఎంతసేపు సెల్ఫ్ రియలైజేషన్ మీద ఉండేది తప్ప, ఆత్మశోధన మీద ఉండేది తప్ప, జీవితం మీద ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య చిరంజీవి గారు అన్న మాట నన్ను నటుని చేసింది. ఆయన అన్న మాటలు ఏంటంటే, నీకు చిరంజీవి గారిలా నీకు నాలాంటి అన్నయ్య ఉండి పోషించడానికి, అంటే అన్నదమ్ములు నీకు నీ మీద ఆధారపడే ఎవరు లేరు, ఆధారపడే కుటుంబ సభ్యులు లేరు, ఇవి కాకుండా నువ్వు ఒక నటుడయ్యి ఏదో ఒక పని చేసుకొని ఇదే స్పిరిచువాలిటీ గురించి మాట్లాడగలవంటే నాకు ఆ రోజు నిజమే అనిపించింది. ఆయన ఆ రోజు అన్న మాటలు నన్ను ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టినాయి. ఆ మాటలే ఈరోజు నన్ను రాజకీయాలకు తీసుకెళ్ళినాయి. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే కంటే కూడా, మనకు పుణ్యం సాధించే కంటే కూడా, మన సెల్ఫ్ రియలైజేషన్ చేసే కంటే కూడా, కష్టాలు నష్టాలు అనుభవిస్తూ తిట్లు తింటూ కర్మయోగం చేయడం చాలా కష్టమైంది. అందుకు నేను కర్మయోగం చేయడానికి సిద్ధపడి ఈరోజున భగవంతుడు నాకు అలాంటి అరుదైన అవకాశం ఇచ్చాడు. మీ అందరి అభిమానం సంపాదించగలిగే బ్లెస్సింగ్ ఇచ్చాడు నాకు భగవంతుడు. అలాగే వకీల్ నేను, మీ అందరికీ తెలుసు ఇక్కడ అందరూ చాలా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు. నేను ఒక సామాన్యంగా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తిని, సెకండ్ ఇయర్ 2 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తిని, చదువుని వదిలేసిన వ్యక్తిని నేను. కాకపోతే నేను జ్ఞాన సముపార్జన చేస్తాను, చదువుతాను. అలాంటి జ్ఞానాన్ని అర్జించి పుస్తకాలు చదివే పరిస్థితుల్లో ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి అంటే ఏ పరిస్థితుల్లో చెప్తున్నానంటే, వకీల్ సాబ్ అంటే నాకు తెలిసిన మొదటి వకీలు నాని పాల్కీవాలా గారు అని చెప్పి ఎమర్జెన్సీ టైంలో మనకి మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉంటే దానికోసం చాలా బలంగా వాదించిన వ్యక్తి కేశవానంద భారతి. మనకి ఈ కేసు మీద చాలా బలంగా వాదించిన వ్యక్తి నాకు ఆయన స్ఫూర్తి. చిన్నప్పుడు ఎప్పుడు మా నాగబాబు గారు, మా సెకండ్ బ్రదరు, ఆయన లా చదివేటప్పుడు ఆయన ఒక నాని పాల్కీవాలా పుస్తకం చదివేవాడిని. నాకు అప్పటి నుంచి ఆ లాయర్ వృత్తి మీద నాకు చాలా గౌరవం. నాకు అంటే ఒక వ్యక్తి నిజంగా మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే ఇలా చేయొచ్చా అనేది. అలాగే నాకు తెలిసిన ఇంకొక లాయరు భువనగిరి చంద్రశేఖర్ గారు అని చెప్పి, ఆయన ఎంత అద్భుతమైన గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఒక మానవ హక్కుల లాయర్. ఆయన ఏ స్థాయికి పనిచేశారంటే, చుండూరులో దళితుల్ని ఉచ్చకోతకొస్తే వాళ్ళ కోసం బలంగా నిలబడ్డ వ్యక్తి ఆయన. అంటే ఆయన ఎంత స్థాయికి అయిపోయారంటే,
ఆయన జీవితం కూడా కోల్పోయి ఆయన క్యాన్సర్ చనిపోయారు ఆఖరి దశలో. బట్ క్యాన్సర్తో సఫర్ అవుతూ కూడా, కీమోథెరపీ తీసుకుంటూ కూడా, ఆ కోర్టులో వాదనలప్పుడు ఆయన మార్ఫైన్ ఇంజెక్షన్ తీసుకుని మరి వాదించేవారని చెప్పారు నాకు. అలాంటి ఒక అద్భుత ఆయన మన ఈ రోజున మన మధ్యలో లేరు ఆయన, ఆయన చనిపోయారు. నాకు కరెక్ట్ చెప్పాలంటే అత్తారింటికి దారే షూటింగ్ మధ్యలో చనిపోయారు నాకు. ఆయన నాకు పుస్తకం పంపించారు, సాకో వాంజిటిన్ చాలా నాకు పరిచయం కొత్తల్లో. ఆయనకి నాకు చాలా సాన్నిహిత్యం ఉండేది. సో నాకు ఎక్కువ ఎప్పుడు కూడా మానవ హక్కుల కోసం పోరాడే న్యాయవాదులు అంటే నాకు చాలా అపారమైన గౌరవం. ఒక బాల్గోపాల్ గారు కానీ, ఇలాగే భువనగిరి చంద్రశేఖర్ కానీ, ఒక నాని పాల్కి వాళ్ళ కానీ, అలాగే అనేక మంది ఈ న్యాయవాది వృత్తిలో ఉండి ప్రజల హక్కుల కోసం పోరాడే వ్యక్తుల మీద నాకు అపారమైన గౌరవం. అలాంటి పాత్ర నాకు ఈ వకీల్ సాబ్ ద్వారా చేయడానికి నాకు నిజంగా నా అదృష్టంగా భావ ఈ పాత్ర చేయడానికి నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాను అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకటి పింక్ సినిమా ఇది, సుజీత్ సర్కార్ వారి రైటర్స్ బృందం రాసిన ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని నేను చిన్నప్పుడే నుంచి ఎవరితో, అంటే మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలుసు, మీ గుండెలో ఎలాంటి ఒక అభిమానం ఎలా, అది నేను అమితాబ్ బచ్చన్ మీద నాకుండే, అమితాబ్ బచ్చన్ గారి మీద నాకు పిచ్చి అభిమానం ఉండేది నాకు. అంటే ఆయన కోసం మీలాగా నేను గొడవలు పడిపోయేవాడిని. ఎంతెందుకు మా సొంత చిన్న మా నాగబాబుతో గొడవలు పడేవాడిని, వాళ్ళు కావాలేదు అంటే నేను గొడవ పడేవాడిని, కొట్టడానికి వెళ్ళిపోయేవాడిని. అలాంటి అమితాబ్ బచ్చన్ గారు నటించిన పాత్ర నేను చేయాలంటే అసలు నాకు మనసులో కూడా రాలేదు. చూశాను, మామూలుగా సినిమా చూసాను, చాలా బాగుంది అనుకున్నాను, కానీ ఎప్పుడు నేను సినిమాలు చేస్తాను లేదు ఏం అనుకోలేదు. అలాంటి సమయంలో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒకరోజు ఫోన్ చేసి ఇట్లాగా, దిల్ రాజ్ గారు ఈ సినిమా ఒకటి ఉంది పింక్ అనేది, అంటే తమిళ్లో కూడా తీశారంటే నేను చూశాను, ఆ ట్రైలర్ ఏదో చూసిన తర్వాత సినిమా కూడా చూశాను. నేను సినిమా అనేది నా ప్రతి సినిమాలో కూడా సామాజిక స్పృహని ఎంతో కొంత చూపించాలని తపన పడేవాడిని. కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, కొంత సామాజిక స్పృహ. అంటే సినిమా అనేది చాలా విశిష్టమైంది, అది చాలా బలమైంది. అది అలాంటి కళ ద్వారా సామాజిక స్పృహను ఎంతో కొంత మనం ఒక కాపాడుకునే ఒక అంశాలు కానీ పెట్టగలిగితే మనం కొంత సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఖుషీలో కానీ ఏ సినిమాలో కానీ మన మొదటి సినిమాల నుంచి ఆ పాటల రూపంలో పెట్టడానికి అది నా ఆకాంక్ష. అది ఏదో పంచుకోవాలని ఒక తపన నన్ను అలాంటి పాటలు చేయనిచ్చేది. ఐటమ్ సాంగ్ బదులు దేశభక్తి పాటలను కోరుకునేవాడిని. చాలామంది చిరాకు వచ్చేది, నేనంటే మంచి గ్లామర్ పాటలు చేయొచ్చు కదా అంటే నాకు అలా ఏమో, నాకు దేశం గురించి మాట్లాడటంత తృప్తి ఐటమ్ సాంగ్స్లో చేస్తే నాకు ఎప్పుడు తృప్తి రాలేదు. ఐటమ్ సాంగ్స్ నేను తప్పని కూడా చెప్పను, నాకు చేయడానికి నా ప్రిఫరెన్స్ పేట్రియాటిక్ సాంగ్స్. మరీ ఒక్కోసారి మరి ఎక్కువసార్లు మన హరీష్ శంకర్ కానీ గణేష్ గారిని ఇబ్బంది పెట్టి నన్ను ఆ కెవ్వు క్యాక్స్ పాట చేయించారు. ఆ పాట చేయడానికి చచ్చిపోయాను నేను, చేయలేక. సరే, ఏదో కళ్ళజోడు పెట్టుకొని కళ్ళజోడు ఒక ఎక్స్ప్రెషన్ కనిపించుకుని చేసేసుకుని వెళ్ళిపోయాను. కానీ కథ మీ ఆనందం కోసం కొంత నేను చేయడానికి కొన్ని సిద్ధం, కాకపోతే అది పరిమితులు మించకూడదని కోరుకుంటాను. సో మళ్ళీ ఈ వకీల్ సాబ్ సినిమాకి వస్తే, ఈ వకీల్ సాబ్ సినిమా నేను అక్క చెల్లెళ్ళతో పెరిగిన వాడిని, మా చెల్లెలు ఇక్కడే ఉంది, అక్క చెల్లెళ్ళతో పెరిగిన వాడిని, మా వదిన పెంపకంలో పెరిగిన వాడిని, మా తల్లి, మా అమ్మ, మా చిన్నమ్మలు వీళ్ళతోటి అత్యంత అన్యోన్యత మెలిగేవాడిని. ఎక్కువ మంది నా జీవితం చుట్టూ మా పెదనాన్న పిల్లలు కానీ నెల్లూరులో కానీ ఎక్కడైనా సరే నేను ఆడపడుచులు మా అక్కలు కానీ మా పిన్నులు కానీ మా అత్తలు కానీ నన్ను గుండెల్లో పెట్టుకుని పెట్టారు. వాళ్ళ మీద ప్రేమ, నాకు ఎప్పుడు సినిమా పట్ల అంత గౌరవం. ఎందుకంటే స్త్రీ పాత్ర మీద నేను ఎప్పుడు కించపరిచే పద్ధతులు ఎందుకు చేయనంటే, నేను ఆడ మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఒక కుటుంబంతో సినిమా చూడాలని కోరుకునేవాడిని. అందుకనే సాధ్యమైనంత మేరకు కొంత అది విలువలనే పెద్ద పదం అంటే కూడా కొంచెం అందరూ ఆమోదయోగ్యంగా చూడాలి, అలాంటి సన్నివేశాలు ఉండాలని కోరుకునేవాడిని. అలాంటి నాకు ఈ వకీల్ సాబ్ సినిమా ముఖ్యంగా మా స్త్రీ శక్తికి, నేను పూజించే ఆదిశక్తికి
గౌరవంగా నాకు మా అక్కలకి మా చెల్లెళ్ళకి మా ఆడపడుచులకి ఇక్కడ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి టీవీల్లో వీక్షిస్తున్న ఆడపడుచులందరికీ తల్లులందరికీ ఆడబిడ్డలందరికీ ఇది మా వంతు యజ్ఞంలో మీకు ఇచ్చే గౌరవంలో భాగంగా నేను మేము కూడా మేము సైతం ఒక చిన్న ఉడతా భక్తిగా మీరు చేస్తున్న మీరు నిలబడుతున్న మీరు చేస్తున్న త్యాగాలకి ఇది మా వంతు ఇది ఒక కృషిగా మేము దీన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఇది వకీల్ సాబ్ సినిమా. ముఖ్యంగా ఒక ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే. ఈ మధ్యన దిశ మర్డర్ కేసు కూడా జరుగుతున్నప్పుడు ఒక ఆడపిల్ల గాంధీ గారు చెప్పినప్పటికీ ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరికి వెళ్తే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని అది వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ పట్టపగలు కూడా ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా రావాలని కోరుకునేవాడిని. మనం తెలంగాణలో ఏం చెప్తాం, సరే భద్రం బిడ్డ అంట, భద్రంగా వెళ్ళరా అంట, అంటే సెక్యూరిటీ. నేను ఎప్పుడు సమాజంలో లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని. ఎన్నోసార్లు నేను షూటింగ్లో మన్నార్లో కానీ కేరళలో కానీ మిగతా ప్రాంతాల్లో ఇంతమంది మేము ఇంతమంది ఆడబిడ్డలను తీసుకొని మేము షూటింగ్లు చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్లో ఉండి కానీ వెళ్తుంటే చాలామంది మా చుట్టుపక్కల ఉండే ఈ లేడీ ఆర్టిస్ట్ని మా బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ని ఏడిపిస్తూ ఉంటే నాకు కడుపు మండిపోయేది. రాష్ట్రం కానీ రాష్ట్రంలో దేశం కానీ దేశంలో కూడా ఒకసారి ఇబ్బందులు పడుతుంటే ఒకసారి నేను కర్ర పట్టుకుని బయటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను ఆడబిడ్డను రక్షించుకోలేని నేను సినిమా హీరోగా దేనికి ప్రయోజనం అనుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణ చాలా ముఖ్యం. ఈ దేశం బతకాలంటే భారత్ మాతాకి జయ్యంటే సరిపోదు. మన మాతల్ని మన చెల్లెల్ని మనం కాపాడుకోలేని సమాజం మనకు ఉన్నప్పుడే మన భారత్ మాతాకి జయ్యి అనగలం తప్ప సభల్లో భారత్ మాతాకి జయ్యి అని చెప్పి రోడ్డు మీద ఆడబిడ్డ వెళ్తా ఉంటే ఏలేస్తే మన దానికి ప్రయోజనం ఏంటి? సో ఎంతో కొంత మనదైన వంతు కృషి చేయాలి. మనకే అక్కలున్నారు, మనకే చెల్లెలున్నారు, మనకే ఆడపడుచులున్నారు. స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి స్త్రీకి గౌరవం ఇవ్వకపోతే ఎట్లా? అలాంటి ఒక చక్కని అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకున్న ముగ్గురు వర్కింగ్ ఉమెన్ కథ ఇది. వాళ్ళు వెళ్ళి ఒక చోట చిక్కుకున్నప్పుడు వాళ్ళ మీద బ్లేమ్ పడితే వాళ్ళని ఆదుకునే ఒక లాయర్ క్యారెక్టర్ చేయడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆ ముగ్గురు అమ్మాయిలుగా అంజలి గారు, అనన్య గారు, నివేదిత థామస్ గారు చాలా అద్భుతంగా చేశారు. చాలా అద్భుతంగా ఫెంటాస్టిక్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఎంత చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారంటే నేను వాళ్ళు ముచ్చటగా చూస్తూ ఉండిపోయాను. సో వాళ్ళు నేను చేయగలిగేది లాంటి సీన్స్ ఎలా చేశారో, ముఖ్యంగా వేణు శ్రీరామ్ గారు కానీ లేదంటే వినోద్ గారు కానీ అన్ని సినిమాల్లో లాగా రెండు డైలాగులు చెప్పి కట్టను కాదు. ఎంటైర్ సీన్ ఒక కోర్ట్ రూమ్ అంటే ఎంటైర్ సీను 6 కెమెరాలు పెట్టేసి ఒక నిజ జీవితంలో ఎలా వాదోపవాదాలు ఎలా జరుగుతాయి అలా చేశాం. ఇది కొంచెం నేను అన్ని సినిమాల కంటే కొంచెం ఎక్కువగా కష్టపడ్డాను ఈ సినిమాకి. ఎందుకంటే డైలాగులు నేర్చుకోవడానికి సినిమా వదిలేసి కూడా మీరు చెప్పిన ఇందాక అందరూ చెప్తున్న 4 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కొంచెం డైలాగులు చెప్తుంటే మొత్తం డైలాగులు రాక అంటే కొంచెం భయం వేసింది. అందులో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను ఈ సినిమా. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను, ఈ సినిమా మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకోను. ఇలాంటి సినిమాకి ముఖ్యంగా ప్రతివాదు లాయర్గా ప్రకాష్ రాజు గారు నటించడం చాలా వన్నె తెచ్చింది సినిమాకి. అంటే ఎందుకు మన వేణుగారు ఎందుకు నందా పెట్టారంటే మనకి బద్రిలో ఉన్నది బాగుంటుంది అంటే నాకు ఫైన్ సంతోషం అనిపించింది. అండ్ నిజంగా చెప్పాలంటే ప్రకాష్ రాజు గారు ఉండటం వల్ల నిజంగా ఒకసారి ఒక బలమైన నటుడు మనకి ఎదురుగా ఉంటే పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. సలాగా నా పెర్ఫార్మెన్స్ బాగుండాలి ఎన్ని ఏం చేయాలంటే దానికోసం కొన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి దిల్ రాజు గారు, ప్రకాష్ రాజు గారిని తీసుకురావడం నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ప్రకాష్ రాజు గారికి నాకు కూడా మేము పొలిటికల్గా విభిన్నమైన దారుల్లో ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా వచ్చేటికి మేమందరం ఒకటే. మేము ఆ మధ్యన ఛానల్స్లో కూడా నేను ఏదన్నా మాట్లాడితే నాకేం ఇబ్బంది ఏమి ఉండదు, అది ఆయన అభిప్రాయం, నేను గౌరవిస్తాను. కానీ సినిమా పరంగా వచ్చినప్పుడు మటుకు నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రకాష్ రాజు గారు చాలా ఇష్టమైనటువంటి గొప్ప నటుడు. అంటే మనకి హీరో ఒక పాత్రని ఎలా కాంప్లిమెంట్ చేయాలో బాగా గొప్పగా తెలిసిన ఒక బలమైన నటుడు. నిజంగా తెలుగు పరిశ్రమకి అలాంటి గొప్ప నటుడు ఉండటం మన అదృష్టం. అలాంటి గొప్ప నటుడితో నటించే అవకాశం కూడా నాకు ఈ సినిమా ద్వారా రావటం సుస్వాగతం. జల్సా తర్వాత నాకు ఈ సినిమా ద్వారా రావటం నిజంగా నాకు గుడుమ శంకర్ లేరు కదా ఒక
బద్రి బద్రి సో నా చాలా అదృశ్యంగా భావిస్తాను. అలాగే తమన్ మీ గురించి మాట్లాడుతూ, తమన్ నాకు ఏ మేరా జహా అనే పాటకి నేను మణిశర్మ గారిని పీడించేసేవాడిని. నాకు మంచి పాట కావాలి, దేశభక్తి పాట కావాలి, ఊపు మా జనం ఊగిపోవాలి, మా కుర్రాళ్ళు ఊగిపోవాలి, మా యువత ఊగిపోవాలి, మా ఆడపడుచులకి ధైర్యం రావాలి. అంటే ఏదో మాట్లాడతావా మాకు అర్థం కాదని చెప్తే పాపం ఏదో అప్పటికి మనం తమన్ను కీబోర్డ్ ప్లేయర్ సో ఆయన కూర్చోబెట్టి మాకు చిన్న ఏదో చెప్పి ఇలా చేయండి తమన్ను ఒక చిన్న ఏదో బీజంలో ఒక బీట్ పట్టుకొస్తే నాకు ఇలా ఈ పాట కావాలి అంటే ఆ పాట వేరే పాటలు నా బీటింగ్ తీసుకొని ఏ మేరా జహా తీసుకుని దానికి ఆ రోజు మణిశంకర్ గారు మన మణిశర్మ గారు చేయించింది తమన్ గారి ద్వారా చేయించాను. అలాగే గుడుమ శంకర్లో కూడా మొదట నాకు ఇందాక పరిచయమైనట్టుగా నాకు ఇలాంటి పాట కావాలంటే వెంటనే చేయించిన వ్యక్తి. సో ఆ రోజు నుంచి నాకు తెలుసు చాలా అద్భుతమైన ప్రతిభ పాట వాళ్ళున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున నాకు మొట్టమొదటిసారిగా వకీల్ సాబు చేయటం నిజంగా నేను చాలా అదృష్టంగా భావి చాలా చక్కని సంగీతం అందించాను. అంటే నేను ఏం కోరుకుంటే ఇంతమంది ఇష్టపడి ప్రేమించి ఒక సినిమాకి శక్తి ధారపోస్తే అది జనాలకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది ఆ సినిమా. అలాంటి సినిమా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి వారి సినిమా చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరికి వారి సినిమా చాలా ముఖ్యం. ఈ సినిమా కూడా అందరిలాగే మేము కూడా నేను ఎప్పుడు కూడా నా సినిమాను బాగుంది అద్భుతాలు సృష్టిస్తాను చెప్పలేను. మా వంతు కృషి మేము చాలా బాగా చేసాం. మా చేతిలో ఉన్నంత వరకు అందరం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా బాధ్యతతో చేసాం. ఎంత బాగుంటుంది, ఎంత విజయం సాధిస్తుంది అనేది మీ చేతుల్లో పెడుతున్నాం. అది మీరు మీ ఆశీర్వాద బలం బలం అది. అందుకని అది ఈ ఇది 9th ఏప్రిల్ 9th ఏప్రిల్ 9th రిలీజ్ అవబోతా ఉంది. సో దీనికి అద్భుతంగా చేయాలి. అలాగే వినోద్ గారు ఫోటోగ్రఫీ నాకు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఎక్కువ అంటే ఒక 6 కెమెరాలు పెట్టేటప్పుడు లైటింగ్ చాలా కష్టం. అలాంటి లైటింగ్ని ఆయన చాలా ప్రతిభావంతంగా శ్రమ పడకుండా ఆర్టిస్ట్ని ఇబ్బంది పెట్టకుండా చాలా అద్భుతంగా ఆయన తీర్చిదిద్దిన ఫోటోగ్రఫీ మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా కళాదర్శులు రాజీవన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. డైలాగ్ సినిమాలో అయినా బాబా మనం ఏమో ఆడతాం. అలాగే అనన్య గారు కానీ అంజలి గారు కానీ ఇక్కడ నివేదిత థామస్ గారు లేనట్టున్నారు. అలాగే వీళ్ళందరూ కూడా సుమిత్ కానీ వీళ్ళందరూ చాలా అద్భుతంగా వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించిన వ్యక్తులు వీళ్ళందరూ. వారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుని పేరు పేరున మీ అందరికీ. అలాగే ఈ ఫంక్షన్ ఇంత అద్భుతంగా అరేంజ్ చేసిన జేబీ మీడియా నరేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక తమన్ గారి ట్రూప్ నుంచి ఈ ఆడపడుచులందరూ వచ్చి ప్రత్యేకంగా ఈ హిందుస్థానీకి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను ఎందుకు నాకు నేను చాలా సంగీత ప్రియుణ్ణి, నేను ఎక్కువ చెప్పకపోవచ్చేమో కానీ నేను చాలా సంగీత ప్రియుణ్ణి. నేను జానీ అయిపోయిన మన ఖుషి అయిపోయిన తర్వాత చాలా కాలం సినిమాలు చేయలేదు. ఏమేమి చేసి ఉండొచ్చిన ఒకటి వ్యవసాయం చేశాను, రెండు సంగీతం నేర్చుకున్నాను కర్ణాటక సంగీతం. అంటే వయలిన్ వాయించేవాడిని నేను, అది జంట స్వరాల దాకా నేను వయలిన్ వాయించేవాడిని. అంటే నాకు సంగీతం పట్ల అంత మక్కువ అంత గౌరవం. అలాంటి కర్ణాటక సంగీతం ఈ దీంట్లో ఈరోజున మగువా పాట చేయటం ముఖ్యంగా ఈ క్లాసికల్ సింగర్స్ అందరికీ ట్రూప్కి ప్రత్యేకించి పేరు పేరున మీ అందరికీ నేను మా ఆడపడుచులకి మా చెల్లెలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే శివమణి గారు నా అభిమానిని అంటే నేనంటే ఇంత ఇష్టం అని నాకు తెలియలేదు. ఇప్పుడు దాకా నన్ను పిలిచి డ్రమ్స్ వాయించే వరకు నాకు శివమణి గారు అంటే నాకు నిజంగా నాకు తెలీదు. ఈయన సాక్షాత్తు శివస్వరూపమైన శివుడి ఢమరకం
ఎలా ఉద్భవిస్తో తెలియదు కానీ ఈయన చూస్తే ఆ శివనాథం అణువణువున ఈయన అణువు మొత్తం బయటకు వస్తూ ఉంటుంది, ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ శివస్వరూపానికి, ఆ సరస్వతి స్వరూపానికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇందాక ఆయన ఇచ్చినట్టు రెండు కర్రలు పెట్టి కొట్టమంటే శివస్వరూపమైన పక్క వ్యక్తి పక్కన కూర్చొని మనం ఏం కొట్టదాం, సరస్వతిని అవమానించకూడదు, మనకు తెలియంది తెలియదని పక్కకు వచ్చి మీరే వాయించని చెప్పాలి. సో నేను ఆయన మీద గౌరవంతో ఏదో సరదాగా ఆలోచించేది కాదు, చేసేది కాదు, చాలా బాధ్యత చేయాల్సింది. అలాగే ప్రత్యేకించి డైలాగులు నాకు నిజంగా అలవాట్లేదు, నిజంగా మర్చిపోయాను కూడా, సినిమా అయిపోయింది. ఆ సినిమా షార్ట్ అయిపోయిన వెంటనే డైలాగ్ మర్చిపోతాను, మళ్ళీ నాకు ప్రత్యేకించి డైలాగ్ ఏం, నాకు సినిమా డైలాగ్ ఏ గుర్తుండవు నాకు. అదే ఏముంది, కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసుకొట్టడం తెలుసు, బాగుండదు అప్పుడు చెప్తే. ఆ కోర్టు లైట్లు, డైరెక్టర్ యాక్షన్, కెమెరా అని చెప్తేనే వస్తుంది ఆ డైలాగులు, తప్ప ఇక్కడ కూర్చోబెడితే నాకు అలా రావు. అలాగే ఈ సభని చాలా అత్యంత ఆనంద చాలా చక్కగా నడిపిన సుమగారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలను లేదు, నాకు అలాంటి కోరికలు ఎప్పుడు. నేను ఎందుకు నమ్ముతానంటే సగటు ఏమాత్రం అండదండలు లేని వ్యక్తి, అలాంటి సమూహం నుంచి వచ్చినవాడిని నేను. మీ గుండె చప్పుడు నేను అర్థం చేసుకునేవాడిని, మీ గుండెల్లో ప్రేమని గౌరవించేవాడిని, మీకోసం సినిమాల్లో ఒక ఆనందాన్ని ఇవ్వాలి అని పరితపించేవాడిని. కొన్నిసార్లు మీ ఆనందాన్ని తగ్గట్టుగా నేను సినిమాలు చేయలేకపోవచ్చేమో కానీ నా ప్రయత్నం లోపమైతే ఎప్పుడు ఉండదు. ఒకసారి భగవంతుడు కాలం మనకు కరుణించదు, ఇప్పుడు కాలం కరుణించాలి, ఎక్కువ సినిమాలు చేయాలి. ఎందుకంటే ఇందాక బండ్ల గణేష్ చెప్పినట్టుగా నాకు చాలామంది పొగరు అనుకుంటారు, నేను నన్ను అడగేది లేదు పొగరు నడుచుకుని వెళ్తే, పొగరు ఎందుకు ఉంటుంది, ఏం చూసుకొని పొగరు ఉంటుంది, ఈ శరీరం నాదా పొగరు చూసుకోవడానికి, పంచభూతాల నుంచి వచ్చిన శరీరం చూసి దేనికి పొగరు ఉంటుంది, తల్లిదండ్రుల నుంచి వచ్చిన శరీరం నేనేం తెచ్చుకున్నాను ఇక్కడి నుంచి, ఈ సక్సెస్ నాదా మీది, మీరు ఇచ్చిన సక్సెస్ని చూసి నాకెందుకు పొగరు ఉంటుంది. కాకపోతే ఎవరిని మిగతా, నేను ఇప్పుడు నా ప్రపంచంలో నేను బతుకుతాను, ఒకసారి నా ప్రపంచంలో నేను బతుకుతున్నప్పుడు మిగతా వాళ్ళకి పొగరులాగా అనిపిస్తుంది, నన్ను నేనేం చేయలేను దానికి. పొగరంటే ఏంటంటే దారిని పోయి వెళ్ళేవాడిని కొట్టడం, మర్యాదగా బతుకుతున్న వాళ్ళ మీద దాడి చేయటం, అహంకారంతో ఆడబిడ్డల మీద మాన ప్రాణాల మీద దాడి, అది పొగరు అహంకారం అంటే. తల ఉంచుకొని కిందకి వెళ్ళి ఎవరిని పట్టించుకో, అది పొగరు అనుకుంటే మనం ఏం చేస్తాం. అలాగే సినిమాలు ఎందుకు చేయాలి, సినిమాలు ఎందుకు చేయాలంటే, అరే మీరు సిమెంట్ ఫ్యాక్టరీలోనూ పాల ఫ్యాక్టరీలు పెట్టుకుని మీరు సినిమాలు చేస్తారు, మీరు సినిమాలు చేస్తే రాజకీయం చేయకూడదా. నేను సభలో కూడా చెప్తా ఉన్నా, సభలో కూడా చెప్తా ఉన్నాను నిన్న, ప్యాకెట్ క్లబ్బులు నడిపేవాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, పైరి బిల్ చేసేవాళ్ళు రాజకీయాల్లోకి ఉండొచ్చు, అసలు రాజకీయాల్లో చేసేవాళ్ళకి అత్యంత జీతం వచ్చేది ప్రధానమంత్రి గారికి 4 లక్షలు ఎంత వస్తాంట, చీఫ్ మినిస్టర్కి 1.5 లక్షలు అండి మన శాలరీ అంతే, మరి 1.5 లక్ష 4 లక్షలు వచ్చే ఒక లక్ష లోపు వచ్చే ఎమ్మెల్యే పదవికి ఎందుకంత తప్పని పడిపోతారు. అంటే నేను ఒకటే చెప్పాను, సినిమాలు నేను అవినీతి చేయకుండా ఉండడానికి నేను సినిమాలు చేస్తున్నాను. ఒక నేను సినిమా చేస్తే 1000 మంది బతుకుతారు, ప్రత్యక్షంగా 300 మంది, పరోక్షంగా 500 మంది బతుకుతారు, దాదాపు 1000 మంది. ఒక సినిమా రిలీజ్ అయితే ఎంతమంది ఉపాధి అవకాశాలు లభిస్తాయో, కాదు సినిమా అనేది ఏదో మేము డబ్బులు సంపాదించడానికి కానీ ఒకటి కాదు, 10 మందికి ఉపాధికి కూడా. సో పరిశ్రమ కళకళలు ఆడాలి అంటే అది నేను కోరుకోలేదు, సినిమా వస్తే చేస్తాను, కథలు బాగుంటే చేస్తాను, అంతేగాని కేవలం నేను డబ్బు సంపాదించడం కోసం నేను చేయను. అన్నీ కుదిరినప్పుడు నాకు అందరితో పాటు ఆనందంతో పాటు నా డబ్బు వస్తే సంతోషం, ఆ డబ్బుని తిరిగి మేము సమాజానికే పెడతాం. మేము అలాంటి
ఎందుకంటే సినిమా అనేది నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు ప్రజలకు సేవ చేశాను. దాంట్లో భాగంగా సినిమా కుదిరితే ఖచ్చితంగా చేస్తాను, సినిమా నుంచి పారిపోయే వ్యక్తిగా. అలాగే నా కంపెనీ ద్వారా కూడా ఈ రోజున వేణు శ్రీరామ్ గారు కానీ వీళ్ళందరూ కూడా కొత్త మనకి ఆయన మూడో సినిమా అయిందాక ఆయన అన్నట్టు దేశంలో చాలా గొప్ప గొప్ప దర్శకులు రావచ్చు అంటే నేను ఎవరిని కోరుకోను. నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను, నన్ను ప్రేమించే దర్శకులు కావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన సక్సెస్లు ఉన్న దర్శకుల కంటే కూడా సినిమా పట్ల, కథ పట్ల, ఆ తర్వాత చేసే హీరో పట్ల, నేననే కాదు ఎవరైనా కానీ ఆ ప్రేమ గౌరవం ఉంటే అది ఆటోమేటిక్గా సక్సెస్ సినిమా ద్వారా వస్తుంది. ఒకవేళ ఎంతో కొంత ప్రయత్నం చేయగలుగుతాం. నాకు అలాంటి దర్శకులు అంటే నాకు ఇష్టం. నాకు అలాంటి దర్శకులు వరుసగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఒక వేణు శ్రీరామ్ కానీ, లేదంటే హరీష్ శంకర్ కానీ, సాగర్ కానీ, వీళ్ళందరూ ఇష్టపడి వచ్చేవాళ్ళు సినిమా మీద, అట్లే నా మీద ప్రేమతో. అలాగే ఈ సినిమాకి బండ్ల గణేష్ మొత్తం స్పాయిల్ చేస్తాడు ఆయన ఎంతో. అలాగే నేను గౌరవం ఇచ్చి ఇక్కడ ఈ సభలో లేకపోయినప్పటికీ కొన్ని ప్రత్యేక రాలేకపోయారు ఆయన త్రివిక్రమ శ్రీనివాస్ గారు మనస్ఫూర్తిగా. నాకు ఈ సినిమా చేయడానికి మూల కారకులైన త్రివిక్రమ శ్రీనివాస్ గారికి, దాన్ని ముందుకు తీసుకొచ్చిన ఈరోజు వాస్తవం చేసిన దిల్ రాజు గారికి, దీన్ని తెరకెక్కించిన వేణు శ్రీరామ్ గారికి, ప్రతి ఒక్కరికి నేను దృఢపడి ఉంటాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మీ అందరికీ సినిమా ఆనందం కలిగజేయాలి, బాధ్యత పెంచాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.